वेलकम बैक टू विचित्र राजकुमारी यूट्यूब चैनल वीडियो मन जंतुशास्त्र रेंडव यूनिट नुंडी मुख्यमैन प्रश्न मैं समाधान तेलुसुकुंदाम एवरैते ब्रिज कोर्स एग्जाम रास्तुन्नारो वारंदरिकी यूजफुल अय्ये वीडियो मी कोसम प्रत्येकंगा तेलुगुलो तेलंगाण अदे विधंगा आंध्रप्रदेश स्टेट लो चदुवुतुन्न विद्यार्थुलकु एवरैते ब्रिज कोर्स एग्जाम कोसम प्रिपेर अवुतुन्नारो रेंडव यूनिट नुंडी कंप्लीट गा चूद्दाम मुख्यमैन प्रश्न मरी समाधान सैनो एट्रियल नोड फेस मेकर एंदुकु पिलुस्तारु वै सैनो एट्रियल नोड प्रत्येकंगा कार्डियक मियोसाइट्स कलिगि उंटुंदि इदि बाह्य प्रसरण लेकुंडा चर्म सामर्थ्यानि उत्पत्ति चेसे सामर्थ्यं कलिगि उंटुंदि अंदुके फेस मेकर अनि पिलुस्तारु गुंडे पनि चेयडंलो कर्णिका जठरिका कनुपु कर्णिका जठरिका कट्ट प्रामुख्यान्नि तेलपंडि కుడి కర్ణిక ఎడమ వైపు కిందగా కర్ణిక జఠరిక విభాజకం వద్ద కర్ణిక జఠరిక కనుపు ఉంటుంది. దీన్ని బండిల్ ఆఫ్ ఈస్ అనే కనుపు పోగలు అదేవిధంగా కనుపు నుంచి అంతర్ జఠరిక విభాజకంలోకి వ్యాపిస్తాయి. ఇది కుడి ఎడమ శాఖలుగా చీలుస్తుంది. దీన్ని పుర్కించి అనే చిన్న తంతులుగా చీలి జఠరిక కండరాలకు విస్తరిస్తాయి. ఓకే, అందుకే దీన్ని బండిల్ ఆఫ్ ఈస్ ద్వారా ప్రసరించి ఏకకాలంలో జఠరిక సంకోచాన్ని కలగజేస్తుంది. గుండె శబ్దాలను పేర్కొని అవి ఎప్పుడెప్పుడు వెలువడతాయో తెలపండి. జఠరికల సంకోచం వల్ల వాటిలో పీడనం పెరగడంతో కర్ణిక జఠరికల కవాటాలు మూసుకుంటాయి, కాబట్టి రక్తం వెనుకకు ప్రవహించదు. ఫలితంగా గుండె మొదటి శబ్దమైన లబ్ వినిపిస్తుంది. జఠరికలు సడించడం వల్ల జఠరికల్లోని పీడనం తగ్గి పుప్పుస దహిక చాపల్లోని అర్ధచంద్రాకార కవాటలు మూసుకుంటాయి, కాబట్టి రక్తం వెనుకకు ప్రవహించదు. ఫలితంగా గుండె రెండో శబ్దమైన లబ్ డబ్ వినిపిస్తుంది. ఫస్ట్ లబ్ వినిపిస్తుంది, తర్వాత డబ్ వినిపిస్తుంది. హార్దిక వలయం హార్దిక వెలువరింత నిర్వచించండి. ఒక హృదయ స్పందన మొదలు కావడం నుంచి మరొక హృదయ స్పందన మొదలయ్యే వరకు జరిగే హృదయ ప్రక్రియలో హార్దిక వలయం అంటారు. ఇది మూడు దశల్లో ఉంటుంది. గుండె ప్రతి జఠరిక పంపే రక్త ఘన పరిమాణాన్ని స్పందన రక్త ఘన పరిమాణం అంటారు. నిమిషానికి ప్రతి జఠరిక ప్రసరణలోనికి పంప్ చేసే రక్త ఘన పరిమాణాన్ని హార్దిక వెలువరింత అంటారు. ద్వంద్వ ప్రసరణ అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత కుందేలు గుండెలో అంటే డబుల్ సర్క్యులేషన్. కుందేలు గుండెలో శుద్ధ రక్తం మలిన రక్తం పూర్తిగా వేరై ఉంటాయి. గుండె కుడి భాగంలో మలిన రక్తం ఎడమ భాగంలో శుద్ధ రక్తం ఉంటాయి. ఒక పూర్తి ప్రసరణ రక్తం గుండె ద్వారా రెండు సార్లు ప్రసరిస్తుంది, ఒకసారి కుడివైపు నుంచి మరొకసారి ఎడమ వైపు నుంచి. ఇటువంటి రక్త ప్రసరణను ద్వంద్వ ప్రసరణ అంటారు. ధమనులు సిరుల కంటే ఎక్కువ స్థితిస్థాపకతను కలిగి ఉంటాయి. కారణం ధమనులు ధమనికల్లో ఉండే బాహ్య కంచుకం మధ్య కంచుకం అంతర కంచుకం అదనంగా కండర స్థలానికి ఇరువైపు రెండు స్థితిస్థాపక దళాలు ఉంటాయి. సిరులలో కండస్థలానికి లోపలగా ఒక స్థితిస్థాపక దళం అనేది ఉంటుంది. ఓకే, ఇప్పటికే మనము సెకండ్ 1A నున్న చిన్న ప్రశ్నలు చూసాం కదా, మనం లాంగ్ క్వశ్చన్స్ చూద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్స్. మానవ హృదయ నిలువ కోత పటం గీచి భాగాలు గుర్తించండి. ఓకే, ఇవి చూడండి. కర్ణికలు కుడి కర్ణిక, పైన ఉన్న గదులను కుడి కర్ణికలు అంటారు, కింద వాటిని జఠరికలు అంటారు. ఓకే, కుడి కర్ణికను కుడి జఠరికను వేరు చేస్తున్న కవాటం త్రిపత్ర కవాటం అంటారు. ఇక్కడ 3 ఓకే త్రిపత్ర కవాటం. అది ఎడమ కర్ణికను ఎడమ జఠరికను వేరు చేస్తున్న ద్విపత్ర కవాటం అని అంటారు. పుప్పుస సిరలు ఒక ఎడమ పుప్పుస సిర, ఓకే ఊర్ధ్వ మహాశిర దైహిక సిర, అధో మహాశిర, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. నెక్స్ట్ హార్దిక వలయ సంఘటనలను క్లుప్తంగా రాయండి. ఒక హృదయ స్పందన మొదలు కావడం నుంచి మరొక హృదయ స్పందన మొదలయ్యే వరకు జరిగే ప్రక్రియను మనం హార్దిక వలయం అంటారు. ఇది మూడు దశల్లో జరుగుతుంది. కర్ణికల సిస్టోలు జఠరికల సిస్టోలు హృదయ డైస్టోలు. మొదటి 4 గదుల విశ్రాంతి దశ రక్త పుప్పుస సిరలు మహాశిల ద్వారా సంబంధ కర్ణికలను చేరుతుంది. కర్ణిక జఠరికల రంధ్రాల కవాటాలు తెరుచుకొని ఉంటుంది, కాబట్టి రక్తం అనేది కుడి ఎడమ జఠరికలను చేరుతుంది. ఈ దశలో పుప్పుస మహాధమని అర్ధచంద్రాకార కవాటాలు మూసుకొని ఉంటాయి. కర్ణికల సంకోచం 2 కర్ణికలు ప్రేరేపించి కర్ణిక సంకోచాన్ని కలిగిస్తుంది. సుమారు 0.1 సెకండ్ వరకు ఉంటుంది. 30% వరకు రక్తం మాత్రమే ఇక్కడ జఠరికలు నింపుతుంది, మిగతా రక్తం కర్ణిక సంకోచం ప్రారంభం కంటే ముందే జఠరికలను ప్రవహిస్తుంది. జఠరికల సంకోచం ఇక్కడ బండ్ల ఫీస్ దాని శాఖలు పుర్కిచే పోగుల ద్వారా జఠరిక కండరాలకు ప్రసరిస్తాయి. జఠరికల సంకోచాన్ని కలిగిస్తుంది. ఇది సుమారు 0.3 సెకండ్స్ అనేది ఉంటుంది. ఓకే, జఠరిక సంకోచం జరిగే సమయంలో కర్ణికలు సడలుతాయి. జఠరికల సంకోచం వల్ల వాటిలో పీడనం పెరగడంతో కర్ణిక జఠరికల కవాటాలు మూసుకొని ఉంటాయి, కాబట్టి రక్తం అనేది వెనుకకు ప్రవహించింది. ఫలితంగా గుండె మొదటి శబ్దమైన లబ్ వినిపిస్తుంది. ఓకే, ఈ విధంగా పీడనం ఎక్కువ ఇంకా పెరగడం వల్ల పుప్పుస దహిక అర్ధచంద్రాక కవాటాలు బలవంతంగా విరవబడతాయి. అందువల్ల జఠరికల రక్తం దమన చాపలో ప్రవహించిన ప్రసరణ పథంలో ప్రవేశిస్తుంది.
ఆర్థిక విస్తరార్థం విస్పారం. ఇక్కడ నుండి ఇక్కడ కూడా రక్తం అనేది వెనుక ప్రవహించదు, కాబట్టి గుండె రెండు శబ్దం వెంటబు వినిపిస్తుంది. పీడనం జఠరికల్లోని పీడనం కన్నికలోని పీడనం కంటే తక్కువగానే ఉంటుంది. ఒక పుప్పస శిల ద్వారా రక్తం కలుగ చేసే పీడనం వల్ల కన్నిక జఠరికలకు వాటిని తెరుచుకోవడం జఠరికలు రక్తంతో నిండడం ఏర్పడబడుతుంది. ఓకే, ఇక్కడ మాయవుని గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది, కాబట్టి హార్దిక వలయం అవధి 0.8 సెకండ్స్. నెక్స్ట్ 9th క్వశ్చన్, రక్తస్కందన యాంత్రికం గురించి రాయండి. ఓకే, స్టేజ్ 1, ఇందులో ప్రోథ్రాంబిన్ అనే సంక్లిష్ట ఉత్తేజకం వల్ల రక్తస్కందన కారకాల వల్ల క్లిష్టమైన జలపాత చర్యలు రెండు మార్గాల్లో ఏర్పడుతుంది. అది అంతర్జన్య పదం. ఇందులో రక్తనాళికి గాయం రక్తం కొల్లాజన్గా బహిర్గతమైనప్పుడు జరుగుతుంది. ఇది కారకం కన్నీరు ఉత్తేజన చేస్తుంది. ఈ విధంగా ఇంకో చర్య ఉత్తేజనం చేస్తూ జలపాత చర్య జరిగి చివరగా క్లిష్టం ఏర్పడుతుంది. ఎక్స్టెన్సివ్ బహిర్జన్య అంటే ఇక్కడ ఈ చర్య దెబ్బతిన వల్ల కణజాల నుంచి థ్రాంబోప్లాస్టిన్ విడుదల ఉత్తేజపరుస్తుంది. దీని కారకం వల్ల 7 ఉత్తేజితమై జలపాత చర్యలు జరిగి చివరంగా ప్రోత్రాంబిన్ ఉత్తేజితం ఏర్పడుతుంది. ప్రోత్రాంబిన్ ఉచితం వల్ల కాల్షియం ప్లస్ 2 అయాన సమక్షంలో క్రియారహిత ప్రోత్రాంబిన్ క్రియాశీల త్రాంబిన్గా మారుస్తుంది. స్టేజ్ 3లో ఫైబ్రినోజన్ త్రాంబిన్ కరిగే ఫైబ్రిన్గా మారుస్తుంది. ఇందులో బలహీనమైన హైడ్రోజన్ బంధాలతో సంధించబడిన అనేక ఫైబ్రిన్ మోనోమర్లు ఉంటాయి. ఓకే, అదేవిధంగా ధమనులు శిలల మధ్య తేడాలు మనం చూడవచ్చు. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ధమనులు ఎప్పుడు కానీ ఆమ్లజని రక్త రక్తాన్ని దేహ భాగం తీసుకువెళ్తే శిరలు మాత్రం ఆక్సిజన్ రహిత రక్తాన్ని గుండెకు చేరుస్తాయి. శిరలు ఎప్పుడు చెడు రక్తం ప్రవహిస్తుంది, ధమనులు ఎప్పుడు మంచి రక్తం ప్రవహిస్తుంది. ఇవి లేదా పసుపు ఎరుపు రంగులో ఉంటాయి, లేదా ఎరుపు రంగులో ఉంటాయి. ముదురు ఇవి ధమనులు శరీరం లోపల ఉంటాయి, శిరలు శరీరం ఉపరితలం మీద ఉంటాయి. మధ్య కంచుకు మెలాస్టిన్ తంతువులు కంటాలు ఉండడం వల్ల మందంగా ఉంటుంది. ఇదేమో పలచగా ఉంటుంది. ఇరుకైన కుహరం, విశాలమైన కుహరం, కవాట రహితం, కవాట సహితం, రక్తం అధిక పీడనం కుదుపులతో ప్రవహిస్తుంది. ఇక్కడ రక్తం నెమ్మదిగా తక్కువ పీడనంతో ప్రవహిస్తుంది. కేశనాళికలు తంతమవుతుంది, కేశనాళికలతోనే ప్రారంభమవుతుంది. నెక్స్ట్ 2nd యూనిట్ బి, విసర్జక పదార్థాలు వాటి విసర్జన. మూత్రపిండ లోపలికి వెలుపలికి వెళ్ళే రక్తనాళ పేర్లు వృక్కధమని వృక్కశిర. మూత్రపిండంలో క్రియాత్మక నిర్మాణతకు ప్రమాణం నెఫ్రాన్. ఇందులో రెండు ముఖ్యమైన నిర్మాణ ప్రమాణాలు బహుమన గుళిక రక్తకేశ నాలిక గుచ్చం. జెక్స్ట్రా గ్రామల పరికరం అంటే మాక్యులర్ డెన్సా జెక్స్ట్రా గ్రామల కణాలు కలిసి జెక్స్ట్రా గ్రామల పరికరం ఏర్పరుస్తుంది. ఈ యొక్క క్లిష్ట నియంత్రణ పాత్ర నిర్వహిస్తుంది. ద్రవాభిసరణ క్రమత అంటే ఏమిటి? నీటి పరిమాణం కలిగిన ద్రావితాల సమతుల్యత క్రమపరిచే విధానాన్ని ద్రవాభిసరణ క్రమత అంటారు. ఓకే, 4 మార్క్స్ క్వశ్చన్ చూసినట్టయితే మూత్రపిండం నిలువు పటం గీజ భాగాలు గుర్తించండి. కేలెక్స్ వృక్కధమని వృక్కశిర, వృక్క ధ్రువని మూత్రనాళం, ఉక్క గులిక వర్కలం, వక్క స్తంభాలు ధ్రువ భాగాలు చూడవచ్చు మనం. లాస్ట్ క్వశ్చన్ ఏంది 2nd యూనిట్. మానవ మూత్రపిండం అంతర్నిర్మాణం. మానవుని మూత్రపిండ నిలువు కోతలో రెండు నిర్దిష్ట భాగాలు కనిపిస్తాయి. వెలుపలి వల్కల, లోపలి దవ్వ అనేక శంఖాకర నిర్మలుగా కనిపిస్తాయి. వీటిని వృక్క శృంగాలు అంటారు. వీటిని వేరు చేస్తూ వల్కల ప్రోతస్థలు ఉంటాయి. వీటిని బెట్టని స్తంభాలు అంటారు. ప్రతి ఒక్క శృంగ మాధర వల్కల దవ్వ మధ్యగల సరిహద్దు నుంచి ఏర్పడే ఒక్క సూక్ష్మాగ్రంలో అంతమవుతుంది. గరాట ఆకార ధ్రువుని ఏర్పరిచిన కప్పు లాంటి కెలిసిస్లోకి ఒక్క సూక్ష్మాంకలు చేర్చుకొని ఉంటాయి. ధ్రువని మూత్రపిండం వెలుపలికి మూత్రనాళంగా ఏర్పడుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు మన 2nd యూనిట్ కంప్లీట్గా 2nd యూనిట్ ఏ 2nd యూనిట్ బి కూడా కంప్లీట్గా 2nd యూనిట్లో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలు మన సంబంధం. 1 మార్క్ క్వశ్చన్స్ అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ తెలుగు మీడియం వారికి, తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చదువుతున్న బ్రిడ్జ్కు, 2nd యూనిట్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మనము ఈ రోజు వీడియోలో ముఖ్యమైన ప్రశ్నలు చెప్పాము కదా. సో 3rd యూనిట్తో మళ్ళీ మీ ముందు ఉంటాయి. అంటే టేక్ కేర్, బై, హ్యావ్ ఎ నైస్ డే.